మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం. రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టడం దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, ఓటమే ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు, కానీ ఓటమి కొడుకున పట్టు పెరుగుద్దు. నాకు నిలబడతాం. ఎందుకు నిలబడతాం? రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు. మర్చిపోవాలి. కులం కేవలం రాజకీయం ఒక కులానికే, రెండు కులాలకే, మూడు కులాలకంటే కుదరదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. అందరూ బాగుండాలి. ఈ రోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు రైతులు, భూమి హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు, వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు, నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? ఆయన ఏంటి ఆయన పేరు? నానియా. అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని ఎవరైతే మనకేంటి. శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీకి మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుద్దాం. మీరు ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఈ రోజున రైతులకి దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతులో, ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయలు అకౌంట్లో పడిపోయింది కొద్ది ఒక 3 రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది చచ్చిపోయారు రైతు, 15 మంది రైతులు చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపురా మీరు వైజాగ్లో ఆ పాలిమీర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు, దానికి కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు 7 లక్షలు? ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా మీరు. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం మీద మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకు నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. ఎందుకు రోడ్ల మీదకి రావు? ఎందుకు రోడ్ల మీద వస్తామే రోడ్ల మీదకి? అది మీరు రాజకీయం అనుకుంటే రాజకీయమే అనుకోండి, కానీ మేము రాజు రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం. దయచేసి అది మర్చిపోకండి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులకు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం. మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు? వైజాగ్, విజయవాడ, పులివెందుల రెడీ. మీరు సై అంటే మేము సయ్యే.
శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేను. నిజమే, నువ్వెవడవే కదా, ఎవరు తమరెవరు? సహస్ర కోటి నాయుడులో నువ్వు ఒక బోల్డ్ నాయుడివి, పవన్ నాయుడివి. నీకైనా తీర్థం వచ్చు మాకు రాదా? చెప్తారు ఎవడికి భయపడిన భయపడిన అని మాట్లాడతారు చిరతల నాయుడు గారు. మీరు మోడీ గారు నిన్నో మొన్న రెండు రోజులు నిన్న వేశాడు మోడీ గారు 2000 రెండు రోజుల క్రితం, రెండు రోజులు మూడు రోజులు ఇప్పుడు వేశాడో కూడా తెలియదు నీకు. ఎవడో చెప్తాడు వెనక నుంచి మోడీ గారు 2000 వేశాడని. మోడీ గారు 2000 ఎవరికి వేశారు? అది మీరు పోలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి. మోడీ గారు 2000 వేశాడు మీరు ఎయిరేయని చెప్పని మాట్లాడుతున్నారు. మోడీ గారు 2000 వేసింది దేనికి? రైతు భరోసాకి 6000 వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 7500 వేస్తున్నాడు. నువ్వు చెప్పే మోడీ గారు కౌలు రైతులకు 8 లక్షలు అని వేద మాలు చెప్పావు కదా, 70% మంది కౌలు రైతులు ఉన్నారని. కౌలు రైతులకి మోడీ గారు వేస్తున్నాడా? మేము కూడా అనగలం. నకిలీ వకీల్ సాబ్ మోడీ సాబ్కు చెప్పు కౌలు రైతులకు కూడా ఏమని చెప్పు. మోడీ దగ్గర నీకు ఎక్కడా అపాయింట్మెంట్ ఉండదు, అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఉండదు, కనీసం ఆ నడ్డా సాబ్ కన్నా వెళ్ళి చెప్పు. మాకు లేదా మాటలు మాకు రావా? మాకు రాసి ఇచ్చేవాళ్ళు రా, మేమే రాసుకుంటాం. నీకంటే ఎవడో రాసి ఇవ్వాలి, మాటలు మేమే రాసుకుంటాం. నకిలీ వకీల్ సాబ్ మోడీ గారు 6000 రైతులకే వేస్తున్నాడు, పొలం ఉన్న రైతులకే, కౌలు రైతులకి 8 లక్షలు. అడవి బిడ్డలైనటువంటి అడవి పట్టా పొందినటువంటి సాగు చేస్తున్న అడవి బిడ్డలకు 8 లక్షలు, దళితులైన పట్ట అసైన్మెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి దళితులకి బీసీలకి ఎవరికి మోడీ సాబ్ 8 లక్షలు? నకిలీ వకీల్ సాబ్ చెప్పిల్లి ఎని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నాడు నకిలీ వకీల్ సాబ్? రైతు మరణిస్తే 7 లక్షలు ఇస్తావా అని జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు నీ చంద్రబాబు నాయుడు కలిసి జాయింట్ వ్యాపారం చేసినప్పుడు, జాయింట్ ప్రభుత్వం ఉంది కదా, వ్యాపారం కదా అదే జాయింట్ ప్రభుత్వం, అప్పుడు ఎంత ఇచ్చారు మీరు రైతుకి? అప్పుడు ఏమైపోయింది నీ నోరు? ఎవరిని ప్రశ్నించావు ఎప్పుడున్నా? నీ జన్మలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ప్రశ్నించావు ఎప్పుడున్నా? అప్పుడు ఎంత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ఆ 5 లక్షలు పెద్ద తతంగం చేసి కార్యక్రమం చేసి దానిలో వడపోసి ఆఖరికి నువ్వు చెప్పే నువ్వు నీ చంద్రబాబు నాయుడు జాయింట్ ప్రభుత్వంలో చచ్చిపోయిన మరణించినటువంటి రైతులకి వెయ్యాల్సినటువంటి 5 లక్షలు కూడా పంగనామాలు పెట్టి మీ ఇద్దరు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి జగన్ గారు ఆ డబ్బులు వేశాడనే విషయం తెలుసుకుంటే కాస్త తమరికి ఉండాల్సినవి వస్తాయి. రైతుల గురించి ఓకే అసలు కార్ చేసుకుంటున్నావు ప్రేమ. 2014లో చిరతల నాయుడు గారు వినపడుతుందా? మీరు మీ పార్ట్నర్ చంద్రబాబు చౌదరి గారు ఇద్దరు కలిసి 87,600 కోట్ల రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు అడుక్కున్నారు మీ ఇద్దరు. సాక్షాత్తు ఆర్బీఐ చెప్పింది 12,000 కోట్లు కూడా అప్పులు కట్టలేదు. 2014-19 ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాల కోసం బ్యాంకుల్లో అప్పులు మాఫీకి కట్టలేదు అని చెప్పని సాక్షాత్తు ఆర్బీఐ చెప్పింది. ఆయన చిరతల నాయుడు గారు చెప్తాడు తప్పులు దిద్దుకోవడానికి టైం ఇస్తున్నా అంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అయ్యా చిరతల నాయుడు, నీకు వినమ్రంగా మర్యాదపూర్వకంగా పద్ధతిగా నీకు చెప్తున్నాం, ఈ పేమెంట్కి చిరతలు వాయించడం ఆపేసి నిజంగా నికార్సైన రాజకీయం చేయడానికి నీకు టైం ఇస్తున్నాం. సినిమాలు చేస్తున్నారు సినిమాలు చేస్తున్నారని మాట్లాడతారా?
జగన్మోహన్ రెడ్డికి ఫ్యాక్టరీలు లేవా? పేపర్లు లేవా? సిమెంట్ ఫ్యాక్టరీ లేదా? మైన్ లేవా? మూసేయండి అయ్యింది మాట్లాడు. అసలు నిన్ను సినిమాలు మానేయమని ఎవడు అడిగాడు? ఎవడు ఏడిచాడు? జనాల్ని మోసగించడం కోసం, జనాల్ని మోసగించడం కోసం అమాయక ప్రజలు కదా వీళ్ళు, వీళ్ళకేమీ తెలియదని దుర్బుద్ధితో చిరతన్ నాయుడు గారు మీరు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? 1 సంవత్సరానికి 100 కోట్ల ఆదాయాన్ని సంపదని వదులుకుని మీ సేవ కోసం నేను వస్తున్నా అని చెప్పుకున్నామా? ఎవడు చెప్పుకోమని ఏడ్చాడు? జనం ఏమన్నా ఏడ్చారా? మీ ఇంటి ముందు కూర్చుని అయ్యా నాయుడు గారు, చిరతన్ నాయుడు గారు రండి, నీ 100 కోట్ల సంపాదన వదులుకుని మా దగ్గరికి రా, మాకు సేవ చేయమని ఏమన్నా ఏడ్చాడండి? మీకు మీరుగా స్వయం ప్రకటించారు. ఏమని? 100 కోట్ల ఆ సంపాదనని వదులుకుని నా జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం ఇచ్చి వస్తున్నానని చెప్పని మీరు మాట్లాడుకున్నారు. మరి ఏమైపోయింది ఈలోపు? మళ్ళీ భ్రాంతి కలిగంటే ఆ 100 కోట్లు వదిలేశానని చెప్పని వస్తే జనం పిచ్చి జనంలాగా పిచ్చి నీ పిచ్చి మాటలు నమ్మేసి ఓట్లేసేసి నేను ముఖ్యమంత్రిని చేసేస్తే ఆ 100కి ఇక్కడ మామూలుగా ఒక 1000 రెట్లు 1 లక్ష రెట్లు సంపాదించుకుందాం అనుకున్నావు ఏంటి? మరి ఎందుకు వెళ్ళిపోయావు మళ్ళీ వెంటనే? నేను వ్యాపారం చేయొద్దని, సినిమాలు చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరన్నా నిన్ను అడిగారా? మేము అడిగామా? నువ్వు చెప్పుకున్నావు కాబట్టి అడుగుతారు నిన్ను. చెప్పమని ఎవడు చెప్పారు? పోజుగా మళ్ళీ ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఏంటి ఇంకోటే చెప్పాడు, ఎలక్షన్లు అవ్వగానే పోలింగ్కి కౌంటింగ్ ముందు ఇది శాసనం, జగన్ రెడ్డి సీఎం కాడు. ఏ ఎందుకు ఈ సొల్లు మాటలు? ఇవన్నీ అయిపోయింది. అయిపోయాక ఏం మాట్లాడారు? తమరేం మాట్లాడారు? జగన్ రెడ్డి గారు, నువ్వు దిగ్విజయంగా బ్రహ్మాండంగా పరిపాలించవయ్యా, నీ సినిమాలు చేసుకుంటా అన్నావు. దిగ్విజయంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, సినిమాలు చేసుకుంటున్నావు. ఎవరు నిన్ను అసలు నీ ఊసి ఎవరు ఎత్తారు? అడుగుతారు కదా, మరి ఎవడో నాలాంటి కుంటోడు ఉంటాడు కదా, తొంట్రోలు 100 మంది ఉంటారు. ఏమయ్యా 100 కోట్లు వదులుకుని వచ్చా అన్నావు కదా, మళ్ళీ వెళ్ళిపోయావేంటి? తూచి చెప్పావా? మళ్ళీ తూచి అని చెప్పి వెళ్ళిపోయావేంటి వెనక్కి అని చెప్పి అని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభు, మరి నువ్వు చెప్పిన మాట నిన్ను ప్రశ్నిస్తేనే నీకు ఇంత బాగా గుర్తుకుంటా ఉంటే, తమరే చెప్పారు కదా స్టేట్మెంట్, తమరు చెప్పిన మాట తమరు అడిగితే బాగా ఇబ్బంది కాలిపోతుంది ఎక్కడో.